మేడం మరి నిన్న రోజా గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు మహిళలపై అత్యాచారాలు అనగానే టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు నిష్ఠారసారంగా మాట్లాడడం జరిగింది మరి ఆ పార్టీ వాళ్ళు చేసినటువంటి పనులు కూడా మీకు తెలిసే ఉంటుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అరగంట వస్తావా రావా అనే మంత్రులు ఉన్నప్పుడు ఏందయ్యా నువ్వు ఇలా చేస్తున్నావో అని ఫోన్ చేసా లేకపోతే పిలిపించా మందలించలేరు లేకపోతే అంబటి గారు డ్యాన్స్ వేసి గంటరా ఇదిరా అంటూ మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళ కార్యకర్తలతో రాచ విలాసాలు చేస్తున్నప్పుడు వీళ్ళు మందలించలేరు కానీ ఎవరో ఎక్కడో చేసినా కూడా దాన్ని నిందించి చంద్రబాబు నాయుడు గారి మీదే పెడతారు అయినా మాట తప్పి మడం తిప్పేటువంటి వంశంలో పుట్టలేదు అటువంటి పాలన చేయలేదు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ప్రజాక్షేమం కోసం ఉన్నటువంటి వ్యక్తి మహిళకి మా కార్యకర్తలు మా దగ్గర అన్యాయం జరిగింది అన్నప్పుడు వెంటనే స్పందించి మాట్లాడి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి నాయకుడండి ఇలాంటి వాళ్ళు మాట్లాడాలి కానీ మీరెందుకు మాట్లాడతారు ఏ ఒక్క మంత్రి తప్పు చేసినా మాట్లాడరు ఏ ఒక్క మినిస్టర్ తప్పు చేసినా మాట్లాడరు మీ దాంట్లోని ఏ ఒక్కరెన్ని చేసినా మాట్లాడినప్పుడు ఈరోజు జబర్దస్త్ టీము అరెస్ట్ ఇచ్చినట్టుందండి మధ్యలో చిన్న ఏదో గ్యాప్ వచ్చినట్టుంది మేడం గారికి గుర్తొచ్చిందేమో ఆడవాళ్ళని ఆడతను ఇలా జరిగింది మీ దాంట్లోని మీ వాళ్ళు కాబట్టి అని మాట్లాడారు అదే వాళ్ళు మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఎవడో చేస్తుంటాడు చూడండి భూశంకర్ ఎవరో ఆయన చేసినా కూడా వీళ్ళు బయటకు మాట్లాడరు కానీ ఎవడో ఎక్కడో చేసినా కూడా అది మేమే బాధ్యులం ఆడు ముఖ్యమంత్రి కాదు వాళ్ళు మినిస్టర్లు కాదు కాబట్టి ఈ విధంగా మాది మేము కప్పిపుచ్చుకుంటా పక్కోడు ఎవరో ఏదో చేసిన దాన్నే వెలికి తీస్తాం ఇది అనేటట్టుగా ఈ పరిపాలన ఈ రోజా గారు ఉన్నారు కనుక ముందు ఏమమ్మా పడుకున్నావేమో ఈ 2.5 సంవత్సరాలు ఇప్పుడు త్వరగా కళ్ళు తెరిచి ఈరోజు నువ్వు ఆడదని గుర్తుంచుకుంటే కనుక ఎక్కడెక్కడ ఎన్ని 1500 కేసులు దాకా అయ్యాయండి మా విశాఖపట్నమే అవ్వచ్చు నడి రోడ్లు ఎందుకు హత్యలు చేసుకునేదానికి ఎవడు తావిచ్చాడు ఈరోజు పబ్లిక్లో ఎన్నో మటర్లు అయిపోతున్నాయి ఎందుకు నేను చూసే కదా ఇవన్నీ నాయకుడే సరిగ్గా లేనప్పుడు ఎన్నైనా చేయగలం ఈరోజు వాళ్ళ దాంట్లోనే మంత్రులు అవ్వచ్చు మినిస్టర్లు అవ్వచ్చు వాళ్ళు వెనకాతల కబ్జాదారులు అవ్వచ్చు భూదారులు అవ్వచ్చు అందరూ కూడా ధైర్యంగా వచ్చి చేసేస్తున్నారు ఈరోజు మళ్ళా విజయప్రసాద్ అని విశాఖపట్నంలో ఉన్న వ్యక్తి యొక్క దొడ్డి కిరణ్ 80 ఎకరాల భూమిని కబ్జా చే వచ్చేసి రెవెన్యూ అధికారుల మీద కలబడిపోతున్నాడు ఒక కలెక్టర్ మీద కలబడిపోతున్నాడు అంటే ఎవరిని చూసి మినిస్టర్ని చూసా లేకపోతే ఎమ్మెల్యేని చూసా లేకపోతే ముఖ్యమంత్రిని చూసా మాది ఈ ప్రభుత్వం మాది వైసీపీ ఎలా చేసుకున్నా పర్వాలేదు నేను ఏదైనా చేసుకుని బయటకు రాగలనే ధైర్యం నువ్వు ఇవ్వబట్టే అవన్నీ నువ్వు వచ్చి బయటకు వచ్చి తాడేపల్లిగూడెం ప్యాలెస్లో పరిమితం అవ్వకుండా బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో నువ్వు మాట్లాడి నిలబడి ప్రతి ఒక్కటి న్యాయం చేస్తే కనుక ఏ ఒక్కడో ఇలా తెగించి ధైర్యం చేసి ముందుకి హత్యలు చేయడానికి కానీ భూకబ్జాలు చేయడానికి కానీ రాడు కదా నువ్వు మాట్లాడక నువ్వు మోగబోయావు కనుక నువ్వు ముఖ్యమంత్రి కాదు కనుక లేడీ ముఖ్యమంత్రి అని ఆయనే చెప్పాడు ఈ రాష్ట్రానికి లేడీ మహిళా ముఖ్యమంత్రిని ఆయనే చెప్పుకున్నాడంటే ఆయన ఏ పరిస్థితుల్లో మతిస్థిమితం ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు.